చేతిలో చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక 50 రూపీస్ ట్యూబ్ లైట్. ఈ ట్యూబ్ లైట్ ని ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఫిష్ ట్యాంక్ లాగా అంటే అక్వేరియం లాగా మార్చబోతున్నాం. అంటే మీరు నమ్మగలరా? ఈ వీడియోలో నేను మీకు అదే పాసిబుల్ చేసి చూపెట్టబోతున్నాను. టైటిల్ అండ్ థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూసుంటారు, అండ్ ఇక్కడ లైవ్లో అయితే చూసేయండి. ఈ విధంగా ఒక ఫిష్ ట్యాంక్ని మనం ట్యూబ్ లైట్లో తయారైతే చేయబోతున్నాం. సో మీరు చూడొచ్చు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీన్ని తయారు చేయడంలో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాము, అండ్ అన్నయ్య చేయి కూడా కట్ అయితే అయిపోయింది వీడియోలో. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చేయాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనమైతే ట్యూబ్ లైట్లో ఫిష్ ట్యాంక్ని ఫటాఫట్ తయారు చేసేద్దాం. ఇప్పుడు మీరు చూశారు కదా, మన ట్యూబ్ లైట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. మనం వీటిని అలాగే కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ మనం ఒక ఎడ్జ్ని కట్ చేయబోతున్నాం. కట్ చేసిన తర్వాత దీని లోపల ఏదైతే కలర్ ఉందో, వైట్ కలర్ కనిపిస్తుంది కదా, దీంట్లో మనం శాండ్ పోసి అటు ఇటు అన్నట్లయితే ఇసుకను పోసి ఇది మొత్తం క్లీన్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ దీని ఒక సైడ్ అయితే కట్ చేద్దాం. సో కట్ చేయడం కోసం మన దగ్గర గ్లాస్ కటర్ అయితే ఉంది. ఈ గ్లాస్ కటర్ని యూజ్ చేసి నేనైతే కట్ చేస్తున్నా. ఒకదాని తర్వాత ఒకటి రెండు కట్ చేద్దాం. గ్లాస్ కటర్తో అయితే ఇది కట్ కావడం లేదు, మన దగ్గర ఇంకొక బ్లేడ్ ఉంది, దీంతో కట్ చేద్దాం. ఓ దీంట్లో నుంచి మొత్తం గ్యాస్, అసలు గ్యాస్ వెళ్ళిపోయిన కొద్దీ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆరామ్సే దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఏమాత్రం ఇది అటు ఇటు అయినా కానీ ట్యూబ్లైట్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ బ్లేడ్తో కట్ చేసాం కదా, సో ఈ విధంగా ఇది అటు ఇటు వంకర టింకర్ అయితే కట్ అయింది. సో ఆల్రెడీ మన ఛానల్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ని కూడా చేసాం, గ్లాస్ని మనం థ్రెడ్ని యూజ్ చేసి కూడా కట్ అయితే చేయవచ్చు. ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ని మనం ఆ థ్రెడ్ సిస్టమ్ని యూజ్ చేసి కట్ చేద్దాం. మన ఓల్డ్ ప్రాసెస్లో అయితే ఇలాగే కట్ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా అలాగే కట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం నార్మల్గా కట్ చేసినట్లయితే అంతా ఆగమాగం కట్ అవుతుంది కదా, దారంతో కొద్దిగా మంచిగా కట్ అవుతుంది అన్నమాట. సో మన ట్యూబ్లైట్ వచ్చేసి యాక్యురేట్గా కట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా మనం ఇసుకను పోయాల్సి ఉంటుంది. ఇసుక పోస్తే దీంట్లో ఏదైతే మనకు వైట్ కలర్ మెటీరియల్ ఉందో అదంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. చూపిస్తే ఇప్పుడు ఇది చూడొచ్చు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ లాగా మారిపోయింది ఆల్రెడీ ఇసుక పోయిన దగ్గర. ఇక మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తమే ట్రాన్స్పరెంట్ అయిపోయింది, ఇసుక కనబడుతుంది లోపల. ఇది వచ్చేసి గ్లాస్ కాబట్టి ఇది ఎప్పుడైనా సరే బై మిస్టేక్లీ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని మీరు అవాయిడ్ చేయడానికి టేప్ అయితే యూజ్ చేయండి, ట్రాన్స్పరెంట్ టేప్ని. ఇక్కడ సరే లోపల వచ్చే విధంగా బయట వచ్చే విధంగా వేస్తున్నారనుకోండి, ఇక పైన మీరు సేఫ్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఉసుకే పోసి ఆ వైట్ కలర్లో ఉండే మెటీరియల్ని మొత్తం తీసేసాం, బట్ అయినా సరే దీంట్లో ఎంతో కొంత కెమికల్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని వాటర్ పోసి కంప్లీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మన చేపలు వచ్చేసి చనిపోకుండా దీంట్లో అయితే బతుకుతాయి. సో దీంట్లో కొన్ని వాటర్ అయితే పోద్దాం. దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే వాటర్ అటు ఇటు అంటుంటే శివరాత్రి టైంలో టైం పాస్ అని వస్తుండే చిన్నప్పుడు, అట్లా అనిపిస్తుంది. వీటిని చూస్తే బయట కూడా కంప్లీట్గా క్లీన్ అయితే వేయాలి, అప్పుడే ఇది వచ్చేసి మనకు మంచిగా కనిపిస్తుంది లుక్ అయినా సరే, అండ్ లోపల ఉండే చేపలకైనా సరే. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇది ట్రాన్స్పరెంట్ అయిపోయింది. 1 hour later మీరు చూడొచ్చు ఎలా ఉండే ట్యూబ్లైట్ వచ్చేసి ఎలా మారిపోయిందో. సో ఒక సైడ్ ఓపెన్ అయింది కదా, వాటర్ పోసినట్లయితే దీంట్లో ఆగవు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వంకనైతే ఇలా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫిక్స్ చేసుకున్నట్లయితే దీని పైనుంచి మనం ఆక్సిజన్ సప్లై కూడా ఇవ్వచ్చు చేపలకు. సో దానికంటే ముందు మీకు ఒకవేళ దీనికి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే వంక పైప్ దొరికినట్లయితే అది తెచ్చుకోండి, మాకు దొరకలేదు, అందుకోసమే కొద్దిగా పెద్దగా ఉండేది తీసుకొచ్చినాము. దీని మధ్యలో ఎంసీల్ పెట్టేసి మనం కంప్లీట్గా వాటర్ లీక్ కాకుండా అయితే దీన్ని ప్యాక్ చేసేద్దాం. ఆ తర్వాత దీనికి ఆక్సిజన్ సప్లై అయితే ఇద్దాం. దానికంటే ముందు మనం దీంట్లో లుక్ ఉండాలి కాబట్టి, చేపలు దీంట్లో తిరిగినా సరే బాగా కనిపించాలి కాబట్టి కొన్ని రంగురాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు కలర్ కలర్ రాళ్ళు అయితే ఉన్నాయి. వీటన్నిటిని దీంట్లో వేసేద్దాం అక్కడ నుండి ఇక్కడి వరకు. ఆ తర్వాత ఈ వంక పైపును దీనికి ఎంసీల్తో ఫిక్స్ చేద్దాం. ఎంసీల్ వచ్చేసి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వంకనైతే మంచిగా ఫిక్స్ చేసేద్దాం. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, వాటర్ లీక్ కావద్దు, మెయిన్ మన ఇంటెన్షన్ ఇదే.
ఈ వంక పెట్టడానికి అండ్ ఈ ఎంసీల్ పెట్టడానికి రీజన్ మీరు చూడొచ్చు. మన ట్యూబ్ లైట్స్ వచ్చేసి వీటి లోపల రంగురాలను మనం వేసిన తర్వాత కంప్లీట్లీ వీటి లుక్కే చేంజ్ అయిపోయింది. చూస్తుంటే అమేజింగ్గా కనిపిస్తుంది. దీంట్లో ఇంకా వాటర్ నింపి మనం చేపలు వేసామనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో వీటిని నిలబెట్టడం కోసం ఈ విధంగా రెండు స్టిక్స్ని యూజ్ చేసుకొని ఒక స్టాండ్ లాగా అయితే తయారు చేసామన్నమాట. వీటికి ఈ విధంగా వీటిని అటాచ్ చేసి స్ట్రిప్స్ అయితే వేసేద్దాం. ఆ తర్వాత దీంట్లో నీళ్ళు నింపి మనం ఫిషెస్ని అయితే వేద్దాం. ఫస్ట్ వీటిని అయితే ఈ స్టిక్స్కి అటాచ్ చేసుకుందాం. ఏం ఎక్స్పెరిమెంట్ చేసినా సరే చేయకండి చేయకండి అని చెప్పేది ఇందుకే. సో రెండు ఉండే కదా, ఫస్ట్ దాన్ని ఇక్కడ స్ట్రిప్ కడిగేయవేండా. సో ఇది కడిగేస్తూ ఏలు అయితే మొత్తం కట్ అయిపోయింది. అందుకోసం నేను చేసే ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే ట్రై చేయకండి. ఒకవేళ ఇలాంటి గ్లాసెస్తో అయినా వేస్తే మీరు మాత్రం కేర్ఫుల్గా వేయండి. ఇక్కడ మొత్తం దీనిపైన అంత రక్తం పడ్డ చూడండి. అందుకనే నేను చేసే ఎక్స్పెరిమెంట్లు ఏవి కూడా ట్రై చేయకండి. వాళ్ళు దాదాపుగా చిన్న చిన్న ఏమైనా ఉంటే నేనే చెప్తాను మీకు ఇవి ట్రై చేయండి అని చెప్పేసి. బట్ దీని స్టార్టింగ్ నుంచేలా చెప్తున్నాను నేను, వద్దు ఇవి చేయకండి చేయకండి కేర్ఫుల్గా చేయండి అది అని చెప్పేసి. అండ్ ఫైనల్ ఇట్లయితే అయింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకటే మిగిలినా సరే ఇది వచ్చేసి చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. చూడడానికైతే సూపర్ అనిపిస్తుంది. అక్వేరియం లాగానే ఉంది. ఒక ట్యూబ్ లైట్ని ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అనే ఐడియా ఇప్పటి వరకు మీ మైండ్లోకి వచ్చిందా? వచ్చినట్లయితే కామెంట్ అయితే వేయండి. అండ్ సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం చేపల్ని పంపిద్దాం. మన పనేగాడు అయితే మగ్గు తీసుకొచ్చిండు. అండ్ చేపలు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, ఈ ప్యాకెట్లో అయితే ఉన్నాయి రకరకాల కలర్ఫుల్ చేపలు అయితే మేము తీసుకొచ్చినాము. అండ్ చాలా చేపలు ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ మనం ఈ మగ్గులోకి అయితే తీసుకుందాం, తర్వాత మనం అక్వేరియంలోకి పంపిద్దాం. అండ్ ఈ చేపలను పెంచడం అయితే గాయస్ మాతో కాదు, ఇవి చనిపోతాయి ఖచ్చితంగా 2-3 డేస్లో. సో అందుకోసం మేమేమనుకుంటున్నామంటే ఈ ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేసిన తర్వాత, ఇప్పుడు నైట్ అయింది ఆల్రెడీ, సో ఈ వీడియో షూట్ చేసి నెక్స్ట్ రేపు మార్నింగే వీటిని అయితే రిటర్న్ ఇచ్చేస్తాం. డబ్బులు ఇవ్వకుండా పర్లేదు, బట్ షాప్లో రిటర్న్ అయితే ఇచ్చేస్తాం. వీడియో ఎండింగ్లో ఫోటో అయితే పెడతాం మీరు చూడండి. సో ఇప్పుడైతే ఈ ఫిషెస్ని దీనిలో పంపిద్దాం. అరే చేపలు వచ్చేసినాయి లోపలికి. వావ్, మీరు చూడొచ్చు గాయస్ చూడడానికి ఇవి ఎలాగ అనిపిస్తున్నాయో, చాలా అమేజింగ్గా అయితే ఉన్నాయి. దీంట్లో ఇంకా మనం ఆక్సిజన్ సప్లై కూడా పంపిద్దాం. జస్ట్ ఇంకా కొన్ని నీళ్ళు పోద్దాం. చేపలు వచ్చేసి లోపలిగో ఇక్కడ స్టార్ట్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ దాకా కలర్ఫుల్ రంగురంగుల చేపలు అయితే ఉన్నాయి. అండ్ నాకు భయం అవుతుంది వీటికి శ్వాస ఆడుతుందో లేదో అని చెప్పేసి మనం వీటి కోసం ఒక పంప్ని కూడా తీసుకొచ్చాం, ఎయిర్ పంప్ని. ఎయిర్ పంప్ని లోపలికి పంపించేద్దాం, వీటికి ఆక్సిజన్ అయితే వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఎయిర్ మోటార్ని అయితే ఫిక్స్ చేసేసాం. దీన్ని ఆన్ చేస్తున్నా, ఆక్సిజన్ సప్లై ఉండాలి కాబట్టి. వా, ఆక్సిజన్ సప్లై కూడా ఉంది. ఇప్పుడు మొత్తం ఎయిర్ అంతా వెళ్తుంది, చేపలన్నీ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఆగం సో ఫైనల్లీ గైస్ చూసారు కదా, మనం ఒక ట్యూబ్ లైట్ని ఫిష్ ట్యాంక్ లాగా అక్వేరియం లాగా మనం అయితే మార్చేసాం. అండ్ చేపలు వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాయి, ఇటు నుంచి అటు తిరుగుతున్నాయి అటు నుంచి ఇటు తిరుగుతున్నాయి. సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు, బట్ చాలా సేఫ్టీతో అయితే దీని అయితే తయారు చేసుకొని అయితే రికమెండ్ చేయను. ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకున్నట్లయితే తక్కువ ఖర్చులో మీరు ఈ విధంగా సంథింగ్ క్రియేటివ్ లాగా అయితే తయారు చేసుకోవచ్చు. సో కేర్ఫుల్గా అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా క్రేజీ థాట్స్ మీ మైండ్లో ఏమైనా ఉన్నట్లయితే ఇటువంటి రిలేటెడ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.